రంగు సిరగట్టి నీళ్ళకుండ ఎత్తుకొని నీలి రంగు సిరగట్టి నీళ్ళకుండ ఎత్తుకొని నల్ల నాగు పాము తీరు నడిసి నువ్వు ఓత ఉంటే పానమాగక విలిసిన పిల్ల కండ్లారా చూసిన పిల్ల ఎక్కడున్నావో నువ్వు ఎట్లా ఉన్నావో ఎక్కడున్నావో నువ్వు ఎట్లా ఉన్నావో నీలి రంగు సిరగట్టి నీళ్ళకుండ ఎత్తుకొని నీలి రంగు సిరగట్టి నీళ్ళకుండ ఎత్తుకొని నీ పిట్టలు సలగుండా సో శంకరా ఇంటికే పోతానవా? ఇంటికే పోతున్నా బా. ఇగో జరంటకి గడ్డి తీసుకుపోయి మా ఇంటికాడే. సరే. పిట్టలాలతో కొట్టిపోతారా? ఎక్కడున్నావో నువ్వు ఎట్లా ఉన్నావో ఎక్కడున్నావో నువ్వు ఎట్లా ఉన్నావో నీ పిట్టలు చల్లకుండా మనుషున్నా కూడా భయం లేదు గింత నా చేను దొరికి నాదే పక్కా కానీ మా అక్క చేనులు ఉన్నాయి అటువారి నీ ఏలే బావా పచ్చని చెట్టు కింద కూర్చొని హుషారుగా పాట పాడుతున్నావు పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాను బావా అయ్యో నీ సిగ్గు సలహుండు 16 ఏళ్ళ పడుసు పిల్లగాని లెక్కనే సిగ్గుపడబడుతుంది బరాబరి చెప్పినావు బావా ఆ వయసులో జ్ఞాపకాలే గుర్తు చేసుకొని పాట పాడుకుంటానా ఆ వయసులో ఇటువంటి పనులు కూడా ఉన్నాయని బావో నువ్వు అట్టోనివి కాదే అయితే నువ్వు ప్రేమలో కూడా పడ్డావా బావా గుండె లేని మనిషి ఉంటాడా ప్రేమలో వాడని మనసు ఉంటుందా మస్తు చెప్పినావు బావా నీ ప్రేమ విషయం ఆమెకి చెప్పినావా మరి చెప్పిందంత ముద్దుగిన్నది మళ్ళీసారి కనబడితే మెత్తగా దాన్నిత్తా అన్నది ఇక అప్పటి సందర్భంలో వాడబోలే ఆమె ఊలో కానీ నీ అంత మంచోని కాదనుకున్నది ఆమెకు లగ్మైందా బావా అయింది మరి మళ్ళీ ఎప్పుడన్నా కలిసినావా బావా కాదన్నప్పుడు మళ్ళీ కలుతారా బావా తప్పు కదా అంతే సరే బావా ముచ్చట ఇచ్చిపెట్టు కానీ ఎవరిదాకా నువ్వు పాడిన పాట ఎవరు రాసిర్రు నేనే రాసిన నేను కవితలు రాస్తా పాటలు రాస్తా కదా అయితే నా మీద ఒక కవితనన్న పాటలన్న రాస్తావా బావా నీ మీద రాసిన ఎప్పుడు పోయిన ఆదివారం నువ్వు గా చింత కింది సీన్గాంతో లొల్లి పెట్టుకొని తన్నులు తిన్నావు కదా అది నేను చూసిన ఆ రాత్రే రాసిన ఊళ్ళో ఎవరికి తెలియదు అనుకున్నా బావకి ఎట్లా తెలిసింది ఏం కవిత రాసినావు చెప్పు అంటవా చెప్పు పోషాలు నీకున్నయి చిన్నయి మీసాలు పోషాలు నీకున్నయి చిన్నయి మీసాలు ఎందుకు నీకు ఏషాలు పనికిరాని రోషాలు ఎందుకు నీకు ఏషాలు పనికిరాని రోషాలు ఆ సీన్గారిదంటే కదిలినాయా నీ కూసాలు నా ఇజ్జత్ పోతుంది కవిత మంచుకున్నా బావా ఈ కవిత ఊళ్ళోనికి ఎప్పకు రాసిందా చెప్పటానిక మందింటే నా మానం పోతుంది బావా నీ మానం పోకుంటుండనంటే మరి మాపటిలు తాళాలు తీసుకపోతావా తాళాల కద్దు నేనే కళ్ళు గుడాలు పట్టుకొని ఇటు కత్తా ఈడ గుసుండి తాగుదాం అట్లయితే కవిత ఎవరో చెప్పతి సరే పోతున్నా ఆ పోయిరా కరువానికని కవిత ఇక బావా ఒక్క షర్టు లేదే మంచిగా ఉండాలి కళ్ళు మక్క గుడాలదే అవి దొరకపోతే శనగెళ్దే బావా ఒక్క కవితకే కింది మీద అయిండు 4-5 రాస్తే ఇక్కడనే పడిపోవు ఉన్నా సర్ది తెచ్చినా తిందురా అట్టనా గతం కావచ్చు అని ఇవరి దాకా చూసిన. ఇక అత్తలేవని నేనే సర్ది పట్టుకొని వచ్చిన. ఇంకోసేపు అయినాకనే అద్దాం అనుకున్నా, ఇంతలే నువ్వు వచ్చినావు. నీకు ఆకలాళ్ళ తెలియదు, మన్ను తెలియదు. కడుపులో కాలిన బువ్వ తిందామన్న లోకే ఉండదు. నేను ఆకలిని మర్చిపోయినా నువ్వు నన్ను మర్చిపోవు కదా. అందుకే దేవుడు నాకు నిన్నిచ్చిండు. టమాటా కూర కమ్మగున్నదే, ఈ నడుమ టమాటా కూర అండక సానొద్దులే. నువ్వు కూడా తిను. నువ్వైతే తిను. శారద, నువ్వే కూర అన్నా కమ్మ వండుతావే, ఎక్కడ నేర్చుకున్నావు? మా అవ్వ అండంగా చూసి నేర్చుకున్నా. కానీ మీ అవ్వ నీళ్ళకి అండలే, అది నీ చేతి గుణమే కావచ్చు. ఏదో గుణం తీ, నువ్వు కడుపుండే తింటే చాలు. ఇంకింత పెట్టుకో, కొంచెం పెడతావు. అద్దద్దిగా చాలిగా. ఇక నువ్వు తిను. ఇక నేను అట్లా చేయగట్టుకొని చేనులో తిరిగత్తా. అయ్యో సరే తప్పిందా. నీళ్ళు తాగినవా? తాగింకిందా? ఒక బుక్క తాగు. సరం బాగానే తప్పింది. ఇక ఇంకిన్ని నీళ్ళు తాగు. చాలద్దు. ఇప్పుడు ఏమైందని గట్టు ఉరికొచ్చినావు? జారి పడితే ఎట్లా? నన్ను పానం లెక్క చూసుకుంటావు. నీకేమన్నా అయితే నా పానం ఆగుతుందానే? నాకేం కాదు కానీ. నీకేం కావద్దని, నువ్వెప్పుడు మంచుకుంటానని ఆ దేవునికి నేను రోజు మొక్కుతాను. నాకు ఇంత అంత ఏమన్నా అయితే అట్టిగానే బాధపడతావు ఎందుకు? నాకు లగ్గం కాకముందు రోజు బాధపడటోని. నిన్ను చేసుకున్న కాడి నుంచి ఏ రోజు బాధపడలేదు. నన్ను అన్ని తీర్లు అర్థం చేసుకునే నిన్ను నాకు ఆ దేవుడు ఇచ్చిండు. అందుకే నీకేమన్నా అయితే నేను బాధపడతా. మంచోళ్ళకు మంచే జరుగుతుంది. ఆ దేవుడు మనలా చల్లగా చూస్తాడు. నిన్ను చల్లగా చూస్తే చాలు. నువ్వు తిను. నువ్వు తినేదాకా నేను ఆడ కూర్చుంటా. ఇక నేను ఇంటికి పోతా. సరే పో. నువ్వు రావా? అప్పటి వరకు అత్తా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తావు? అత్తే కాదా? ఇగో కొంచెం అయినాక ఇంకా పోసేబా వస్తా అన్నాడు. తాళ్ళల్లో కోతావా? ఏ పోను. ఆ బావే బింకడంతా కళ్ళు పట్టుకొని ఇక్కడికి వస్తా అన్నాడు. సరేగా, నీ మోతదులా తాగు. రాత్రి దాకుండకు. తొవ్వంటి మెల్లగా రా. మెల్లగానే అత్త. కానీ నువ్వు ఒడ్డు చూసుకుంటావో? పొద్దుగాల ఒడ్డు మీద పాంగ్ అనిపించింది, సో అనుకుంటావో? నేను అమ్మ అక్క వారిని చూసేస్తా. మెల్లవో. సరే, మెల్లగానే పోతా. నువ్వైతే అలా పొద్దుగలరా మాట అని. ఎవరు పోసిరు కళ్ళు? బాలయ్య గౌడు. ఆయన మంచిగా పోతాడే. ఎప్పుడు వచ్చినా నీకు ఆయనకు మంచిగా ఆడకమైంది. ఇగో అంపు మరి తీసుకుంటానా బావు? తీసుకో, మెల్లగా అంపు. సరే. తీసుకుంటున్నా. తీసుకో. ఏ పాటు గట్టిగా పట్టు బావా. దమ్ము గట్టిగా పట్టు. కూతారా పట్టరా? అదే ఏమో పడతాడు. ఏం తెచ్చినవే? గుడాలేనా? గుడాలు దొరకలే. మరి గుడాలు అయిపోయినాయట. కార తీసుకొచ్చిన. నీ కార చల్లగుండా. కారం మంచిగా అనిపియదే, గుడాలు అయితేనే కమ్మగా ఉంటాయి. ఏదో ఒకటి పట్టు. ఇంకో దమ్ము పట్టువా పోతా. ఏ ఎందుకు కాదు, నువ్వు ఉండు, నేను అంపుకుంటా. కానీ లేజుడు అంపుడు అయిందే. అవ్వా గింతే, ఏమున్నదే, నువ్వు అంపుకో. ఇక అంపుకోవా? అంపుకుంటా. కానీ మీరే పోసుకునేవు, పేయ అంతా కళ్ళాసన వస్తుంది. లేపో లొట్టి మీదికి లేపో అనుకుతాను. అట్టిగానే ఏందాను, మనిషి మంచిగానే కనిపిస్తాను, చేతులలో తాకతే లేదు. బావా నువ్వు కవిత నా ఒక్కని మీదనే రాసినవా? ఊళ్ళు ఇంకోళ్ళ మీద నన్ను రాసినవా? ఏ ఎవరైనా రాయలే, ఈ కాంచెలు రాస్తే కొంచెం మంచిగా రాయి. మనసులో ఇజ్జత్ ఇస్తాడు రాయకు. మంచిగానే రాస్తా. బావా కొంచెం కడుపులో విసికినట్టు అవుతుంది, ఇంకా చెట్ల సార్ దాకా పోయేస్తా. ఒక దమ్ పట్టిపో బావా, వచ్చాక పడతా. ఏం కాదు, ఒక దమ్ పట్టిపో బావా. తాగు అయితేనే. ఏ కూర్చో, ఒక దమ్ పట్టు బావా, ఏం కాదు. అట్లా ఇడిచిపెట్టే బావా, మెల్లవో, ఏం కాదు, ఉరకకు. ఓ బావా అడిదిక్కు నీళ్ళవు కాదే, ఆనంగా ఆగులకు దిగు, ఆడ నీళ్ళున్నాయి. మెల్లరా బాచారొక దమ్ ఎత్తా. ఈయన పేరు పుల్లయ్య, ఈయన పిసినారి. మంది దగ్గర తనకు కావాల్సింది దొబ్బిపోవుడు ఈయన అలవాటు. ఎవరినైనా బుదరకిచ్చి బుట్టలేసుకుంటాడు. పుల్లయ్యమా గిటెత్తాండు. పుల్లయ్యమా ఎటచ్చినావే? గా కనకయ్య కంకులు ఇస్తా అంటే వచ్చిన, శేనికాడ లేడు కదా. అరే ఇంతకు ముందే కడిమారి పోతాన్న అనిపోయిండు, జర ముందచ్చిన అయిపోగానే. ఆయన పొద్దుగానే రమ్మన్నాడు, జరంతా నాకే ఆలస్యమైంది. అత్త గ్యారెలు ఎత్తానది, ఓ 10,000 కంకులు ఇస్తా వాళ్ళడు. ఏ 10,000 ఏంది మామ, సంచరాన్ని ఇర్చుకపో. ఇన్ని గారెలు చేసుకొని తిను, ఇన్ని గుడాలు వేసుకొని బుక్కు, ఇన్ని కాల్చుకొని తిను, నీకు నచ్చిన కంకులు ఇచ్చుకపో మావా. ఈ షేన్ నీదే కదా అల్లుడా? ఈ షేన్ నాదే, ఆ షేన్ నాదే, ఆగో అట్లా కనిపించే షేన్ కూడా నాదే. ఈ 3 షేన్లు నీయేనా? ఇది నా సొంతం, అవి 2 పాలకు పట్టినా. ఇండ్లా ఇసుకపో నాలుడు. ఏ ఇండ్లన్నీ ముదిరినాయి మావా, అవి అందులో అన్నీ లాత కంకులే, అందులో ఇరుచుకపో. నువ్వు మంచోని వాళ్ళుడా, ఊళ్ళో వాళ్ళ కంకులు అడిగితే ఇరిచిచ్చటోళ్ళు, నువ్వు ఒక్కనివే నచ్చిన కంకులు ఇరుచుకపో అన్నావు. అందరు ఒక్క తీరుంటారా మామ, జల్లి ఇరుచుకపో, పొద్దు పోతుంది. నువ్వు మంచోని వాళ్ళుడా, నువ్వు పరాయణవా మాపో, మంచి కంకులు ఇరుచుకోమా. సరే సరే అల్లుడా. అబ్బా కంకిని చూస్తే ఎంత ముద్దుగున్నది, పాల కంకి, పచ్చిదే తినబుద్ధి అవుతుంది. అమ్మా బరువు దిగింది. అబ్బా పానం వలకగా అయింది, కానీ కళ్ళేది అయిపోయింది. అయిపోయిందా? ఓ పోషన్న, గా పుల్లయ్య నీ చేనులో కంకులు ఇడతాడు కాదే? అవునా? పొట్టు ఇడతాడు అంటే నేను అడగలేదా బావా? ఏ గాడు నన్ను ఎందుకు అడుగుతాడు, ఆడంటేనే నాకు వాడది అని సంగతి చెప్తావు బావా. ఓ అడగకుండా చేనులో చేయత్తా ఆడాడు. అబ్బా ఇది ఇంకా లాతగా ఉన్నది, లాత కంకులు ఉన్నాయి. కంకులు ఎందుకు ఇస్తావు? నీకెందుకు? ఈ చేను వాళ్ళది. నీకెందుకు చెప్పాలి? నా చేనులకే వచ్చి కంకులిర్చుకుంటా నీకెందుకు చెప్పాలంటున్నావురా? మొన్న ఉగాది నాడు మీ ఇంటికి మామిడాకుల కోసం వస్తే ఆకు రాలుతుంది, పింజ రాలుతుంది, ఆకులు లేకపో అన్నావు. ఇప్పుడు మా చేనులకే వచ్చి కంకులిర్చుకుంటా నకరాలు చేస్తున్నావురా? ఆగు బిడ్డయ్యాలి, నీ సంగతి చెప్తా. ఇది నీసేనా? ఎంత పని చేసిన వాళ్ళురా దొరికితే కావాలి. ఇయ్యాలి నీ బొక్కలు ఇరగొట్టండి నేనేమనరా? ఎంత దూరం ఉరుకుతో చూస్తాపారా? అబ్బో దొరుకుతూ చంపుతాడు ఈయన కంకులద్దు. ఏమాత్రం నా కంకులే తిందాం అనుకున్నావురా? బతికిపోయినావు పోరా. మా తాత చెప్పిండు తాయినోటి మాట నమ్మద్దు, తాయినోటి మాట నమ్మద్దు అని. ఇప్పుడు తెలిసింది తాయినోటి మాట ఎప్పుడు నమ్మద్దు అని. కంకులేవే నీ కంకులు పాడుగాను, నా పెయ్యంతా కంకులు కలిసినట్టే అయింది. ఏ మామ నా చేనులో లాట కంకులు ఇస్తా. ఇంకానా? నీ మాట నమ్ముతాన్రా, నా చేనని పక్కన చేను చూపెడతీవి. ఏ అవుమా అత్తానా మామా ఆగుడద్దు, నీ కంకులద్దు, సప్పుడేకో. చేతులతో ఎట్లా అవుతావు? లాత కంకులు ఇస్తావు. అయ్యో మాగే అవుతలేడు మామ. ఇంకోసారి ఎవ్వరి చేనుల కంకులు ఇరవకుంటాయిండు. పుణ్యానికి అట్టే దొబ్బిపోదామని చూసిండు.